ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో లోతట్టు గ్రామాలు జలమయమయ్యాయి. మార్మూల గిరిజన గ్రామాలలో వాగు వరదలు పొంగి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జైనూర్ మండల కిసాన్ నాయక్ తాండా గ్రామస్తులు వాగు దాటలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలకి కిసాన్ నాయక్ తాండా వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆ గ్రామంలో పవర్ రేఖా బాయి అనే గర్భిణీ వైద్య చికిత్స కోసం జైనూర్ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉండగా గ్రామస్తులు వారి బంధువులను ప్రమాదం నుంచి వాగును దాటించారు. ఆపై ఆటో జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కిసాన్ నాయక్ తాండాలో పాటు చింతకర్ర తాడిగూడ లొద్దిగూడ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు ఈ విషయంపై స్పందించి తమకు వంతెన ఏర్పాటు చేసి తమ కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. సార్ నమస్కారం సార్. మా కోసం ఉన్నాయి సార్. ఇప్పుడు ఇప్పుడు డెలివరీకి తెచ్చినాం సార్. కిషన్ నాయక్ తండ చిత్తగర కిషన్ నాయక్ తండ సార్ అక్కడి నుంచి వచ్చినాం సార్. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. ఇప్పుడు ఇంతకు ముందు కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లానే తీసి వచ్చినాం సార్. చూసుకొని ఇట్లనే ఉన్నారు సార్. మా పరిస్థితి ఇట్లనే ఉన్నాయి సార్. ఇప్పుడులాగా ఇట్లనే ఉన్నాయి. ఇప్పుడు మేము చావాలనా బతకాలనా సార్? మీరు వచ్చి కూడా చూడవచ్చు సార్. అక్కడ ఇంత పరిస్థితి ఉన్నాయి సార్. మాకు అసలు కదల అయ్యా. ఎప్పుడైనా ఇక వర్షం అయితే వర్షం ఉన్నాయి సార్. ఆ వాగు అయితే దిగుడు లేదు సార్. ఫుల్ వాగు ఉంటాయి. మాకు రావడానికి ఇక పోవడానికి బాగా కష్టం సార్. ఇప్పుడు ఊరు మొత్తం వచ్చినాం ఇక్కడ కానీ ఇంత నీళ్ళు వచ్చినాం సార్. ఇక అసలు నీళ్ళు దిగటం లేదు. మాకు దారి లేదు. ఏం లేదు సార్. మేము బతకాలి ఎట్లా సార్? మా సార్ మాకు డెలివరీ తెచ్చిన సార్. ఇప్పుడు ఇప్పుడు ఎత్తుకొని వచ్చిన సార్ నీళ్ళ నుంచి ఇక్కడ. మాది కుమరంభీం డిస్ట్రిక్ట్ జైనూర్ మండల్ చింతకర గ్రామ పంచాయతీలో. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మాకు ఇంకా ఇప్పటి వరకు ఏం సౌకర్యం లేకుండా పోయినాయి. రోడ్కు పోవాలంటే మంచికి రోడ్డు లేదు. బురద మొత్తం రోడ్ అంతే బురదే ఉంది. వాగు దాటాలంటే వాగు ఇంకా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి వారం నుంచి ఈ రోజు వరకు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది వాగు. ఇక ఎట్లా పోవాలి? పోవడానికి చాలా అంటే ఇప్పుడు రోడ్కి బండి రాదు, అటు రాదు, ఏం రాదు. 5 కిలోమీటర్ల నుంచి పోవాలి నడుచుకుంటా. ఎక్కడి నుంచి పోవాలంటే చాలా కష్టం. ఇంతవరకు రోడ్ లేదు, మంచిగా బ్రిడ్జ్ లేదు. ఏం చేయలే, ఏం తోచలేక ఆదివాసులు చాలా కష్టపడుతున్నారు. ఇంత ఆదివాసులకు చిన్న చూపు చూపడం ఎంతవరకు మన ప్రభుత్వానికి సాధ్యం? ఇప్పటికైనా న్యాయం చేయండి అని మీకు మన ప్రభుత్వానికి కోరుతున్నాను. ఇంత చిన్న చూపడం అన్యాయం. మనకు కూడా చాలా ఆదివాసులు లాంటి చాలా చాలా మంది ఉన్నారు, చాలా కష్టాలతో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ 40 సంవత్సరాలు అవుతున్నాం ఈ గూడెం నుంచి. ఇప్పటి వరకు ఇంతే ఇదే బతుకు.